నిరుపేద కూలీల జీవితం క్షణాల్లో కూలిపోయింది. రోజంతా కష్టపడి సేద తీరే పేరుతో అలవాటు పడ్డ ఆల్కహాల్ ఏకంగా 50 మందిని శాశ్వత నిద్రలోకి పంపించేసింది. 90 మందిని ఆసుపత్రి పాలు చేసింది. అందులో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో ఇంకా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ప్రాణాలతో బయటపడ్డా శారీరకంగా మానసికంగా ఎలాంటి వైకల్యం చెందుతారో కూడా చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇది తమిళనాట కుళ్ళకురిచిలో జరిగిన దారుణం. తెలుగు మూలాలున్న పల్లె కూలీ బతుకుల్లో హఠాత్తుగా తలెత్తిన సంక్షోభం. ఒకే ఊళ్ళో 21 మంది ప్రాణాలు కోల్పోయేసరికి ఊరు ఊరంతా కన్నీరు మున్నీరవుతోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాల్లో ఇప్పుడంతా చీకటే. ప్రభుత్వం 10 లక్షల పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అన్నది బాధితుల వేదన. కూలీల వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని డబ్బుల కోసం కల్తీసారా అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాట జనం కదం తొక్కుతున్నారు. ఈ ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ఈ ఘటనపైనే చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టడం, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో శుక్రవారానికి సభను వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం మొదలైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయింది. అన్నాడీఎంకే సభ్యులు సభను బహిష్కరించారు కూడా. ఈ ఘటనపై ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలు తీసుకుందని తీవ్రంగా విమర్శించారు వారు. రాజకీయంగా జరుగుతున్న ఈ దుమారాన్ని పక్కన పెట్టి ఇంత దారుణానికి కారణాలేంటన్నది చూసే ప్రయత్నం చేద్దాం. కళ్ళకురిచి కల్తీ మద్యం మరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మిథనాల్ కలిపిన ఆల్కహాల్ తాగటం వల్లే మరణాలు సంభవించాయన్నది బహిరంగ రహస్యం. అయితే కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఉపయోగించే ఈ ప్రాణాంతక మిథనాల్ అసలు అక్రమ మద్యం తయారీదారుల చేతికి ఎలా వస్తోందన్నది పెద్ద ప్రశ్న. తమిళనాట ఇలాంటి మరణాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడినప్పుడు, ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినప్పుడు కొందరు పెయింట్లో వాడే థిన్నర్స్ను డ్రగ్స్గా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. అలా డ్రగ్స్ కోసం వివిధ మార్గాలను ప్రయత్నించి అక్కడక్కడ కొందరు చనిపోయినట్లు కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. 2023 మేలో మిథనాల్ కలిపిన మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం తమిళనాడులోనే కాకుండా గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయిన సంఘటనలు గతంలో జరిగాయి. అసలు కల్తీ మద్యం ప్రమాదకరమని తెలిసినా కొందరు ఎందుకు దానిని ఆశ్రయిస్తున్నారు? మిథనాల్ మనిషిని ఎలా చంపుతుంది? అది మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? కల్తీ మద్యానికి మత్తు కలిగించే మద్యానికి తేడా ఉంది. ప్రభుత్వ ప్రమాణాలను పాటించకుండా మద్యం తయారు చేసి వినియోగిస్తే అది కల్తీ అవుతుంది. అందులో మత్తు కోసం మిథనాల్ను కలిపితే విషపూరిత ఆల్కహాల్గా మారుతుంది. ఆల్కహాల్లో ఇథనాల్గా పిలిచే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. మిథైల్ ఆల్కహాల్ను మిథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాణాంతకమైన విష పదార్థం. దీనిని పరిశ్రమల్లో కొన్ని రసాయనాల తయారీ కోసం వాడతారు. ఫ్యాక్టరీలకు సరఫరా అయ్యే మిథనాల్లో ఆల్కహాల్ 90 నుంచి 100% ఉంటుంది. ఆ మిథనాల్ను డైల్యూట్ చేయకుండా నేరుగా తాగితే నిమిషాల వ్యవధిలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. మానవ శరీరంలోకి ప్రవేశించిన మిథనాల్ జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విషతుల్యమైన మద్యం కడుపులోకి ప్రవేశించగానే ముందు కొద్దిసేపు మత్తుగా అనిపించినా కొద్ది సెకండ్లలోనే పొట్టలో, పేగుల్లో మంట మొదలవుతుంది. మిథనాల్ కలిపిన మద్యం తాగిన వారికి నొరుగతో కూడిన వాంతులు అవుతాయి. ఆ వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా చేస్తుంది. అదే సమయంలో మిథనాల్లోని విష పదార్థం నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత మెదడు కణాలు వెంటనే చనిపోతాయి. మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొద్ది నిమిషాల్లోనే వారు అపస్మారక స్థితికి చేరుకుంటారు. అసలు మద్యం వ్యాపారులకు మిథనాల్ ఎలా వస్తుందన్నది పెద్ద ప్రశ్న. అయితే దీనికి అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజానికి
మిథనాల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించేలా చూసుకోవాల్సిన వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయినా సరే అవన్నీ కాగితాలకే పరిమితమై ఉంటాయి. ఈ కల్తీసారా తయారు చేసే వాళ్లకు ఈ మిథనాల్ ఎక్కడ లభిస్తుందో తెలుసు. అలాగే ఫ్యాక్టరీ యజమానులతో కూడా వారికి సత్సంబంధాలు ఉంటాయి. దీంతో మద్యం వ్యాపారులకు మిథనాల్ సంపాదించడం పెద్ద కష్టం కాదు. దాన్ని సారాలో కలిపి అమాయక నిరుపేద కూలీలకు అమ్ముతుంటారు. ఇది మరింత మత్తు కలిగించడం, తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో వారు కూడా ఈ రకం సారాను తాగటానికి అలవాటు పడుతున్నారు. ఒక్కోసారి సారా వ్యాపారులు కక్కుర్తితో అధిక మొత్తంలో మిథనాలను మిక్స్ చేసినప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతాయి. నిజానికి మిథనాల్ విక్రయాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అది ప్రాణాంతకం కనుక మిథనాల్ను కొనుగోలు చేసేందుకు లైసెన్స్ కూడా తప్పనిసరి. కొనుగోలు చేసిన మిథనాల్ను ఎలా ఉపయోగించారు, ఎంత వినియోగించారు, ఇంకా ఎంత స్టాక్ ఉంది, ఇలాంటి పూర్తి వివరాలతో ఫ్యాక్టరీలు రికార్డులను పక్కాగా నిర్వహించాలి. కానీ ఇవన్నీ కాగితాలపై ఉండే రూల్స్ మాత్రమే. ఎప్పుడైనా ఇలాంటి దారుణాలు జరిగిన తర్వాత అధికారులు స్పందించి అప్పుడు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారే తప్ప ముందు జాగ్రత్తలు మాత్రం కరవే.